మై ఛానల్ నేను మీ కరుణ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను ఫ్రెండ్స్ ఈ రోజు మన వీడియో ఏంటో చూసబోయే ముందుగా ఈ రోజు ఒక స్పెషల్ డే కదండి మరి ఆ స్పెషల్ డే ఏంటో మీ అందరికీ తెలిసే ఉంటుంది అనుకుంటున్నాను ఈ రోజు కనుమ పండుగ కాబట్టి ముందుగా మీ అందరికీ కూడా కనుమ పండుగ శుభాకాంక్షలు కనుమ పండుగ సందర్భంగా అసలు కనుమ పండుగను పశువుల పండుగ అని ఎందుకుంటారు కనుమ పండుగ యొక్క విశిష్టత ఏమిటి ఈ విషయాలన్నీ ఈ రోజు మన వీడియోలో తెలుసుకుందాం వీడియో అంటే చూసేబయే ముందు ఎవరైనా మన ఛానల్ ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి వీడియోస్ ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేస్తున్నప్పుడు ఆలోనే ఆప్షన్ ఎంచుకుంటేనే నేను పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ డైరెక్ట్ గా మీ మొబైల్ కే వచ్చేస్తుంది సో మర్చిపోకుండా చేస్తారు కదా ఫ్రెండ్స్ లేట్ ఎందుకు ఈ రోజు మన వీడియో ఏంటో చూసేద్దాం కనుమను పశువుల పండుగగా వ్యవహరిస్తారు పంట తమ చేతికి అందడంలో తమకు ఎంతగానో సహాయపడిన ఈ పశువులను కనుమ రోజున శుభ్రం చేసి అలంకరించి పూజించి వాటికి మంచి ఆహారాన్ని పెడతారు పక్షులకు కూడా ఆహారం అందే విధంగా తమ ఇంటి గుమ్మాలకు ధాన్యపు కంకులు వేలాడదీస్తారు పల్లెటూళ్ళలో పశువులే గొప్ప సంపద పంట పొలాల్లో వీటి పాత్ర ఎంతో ఉంటుంది ఇవి ఆనందంగా ఉంటేనే రైతు కూడా ఉత్సాహంగా పంటను పండించగలుగుతాడు తమ కోసం ఎంతో కష్టపడి తమ వృద్ధి కోసం అహర్నిశలు పాటుపడే ఈ పశువులను రైతులు ఎప్పటికీ మర్చిపోరు అందుకే వాటిని శుభ్రం చేసి అలంకరించి పూజించే రోజుగా కనుమను భావిస్తారు సంక్రాంతితో ఉత్తరాయణం మొదలవుతుంది ఈ రోజున చనిపోయిన వాళ్ళు బయటకు వస్తారని అందరికీ ఒక నమ్మకం ఉంటుంది అందుకే ఆ రోజున వారిని తలుచుకుంటూ వారి కోసం తర్పణాలు వదులుతారు మాంసం తినని వారి కోసం మాంసంతో సమానమైన పోషకాలను ఇచ్చేవి మినుములు మినుములతో గారెలు వండి పెద్దలకు ప్రసాదంగా పెడతారు అయితే కనుమ రోజున చాలా మంది మాంసం గారెలు వండి పెద్దలకు ప్రసాదంగా అలాగే కొంతమంది పెద్దలకు నైవేద్యంగా పెట్టడం జరుగుతుంది ఈ చలికాలంలో శరీరంలో తగినంత వేడిని పెంచుకునేందుకు కూడా మినుములు మనకు ఎంతగానో ఉపయోగపడతాయి అందుకే కనుమ రోజున మినుములు తినాలి అనే సామెత కూడా ఉంది కనుమ రోజున ఉదయాన్నే పశువుల్ని పూజించడం మధ్యాహ్నం పెద్దలకు నైవేద్యం పెట్టి సుష్టిగా భోంచేయడం ఈ పండుగ ప్రత్యేకత కనుమ రోజున అంతా హడావిడిగా ఉంటుంది కాబట్టి ఆ రోజున బంధుమిత్రులతో సమయాన్ని గడిపి ఆ బన్నాడు బయలుదేరమని మన పెద్దలు మనకు చెబుతూ ఉంటారు అందుకే కనుమ రోజున కాకి కూడా కదలదు అనే సామెత పుట్టి ఉండవచ్చు అత్యవసర పరిస్థితులైతేనే తప్ప కనుమ రోజున ప్రయాణం చేయకూడదని మన పెద్దలు నమ్ముతూ ఉంటారు అలా కాదుకూడదని ప్రయాణం చేస్తే ఏవైనా ఆటంకాలు ఎదురవుతాయని వారు మనకి చెబుతూ ఉంటారు కనుమ రోజున చాలా మంది పెరుగును దానం చేస్తూ ఉంటారు ఇలా పెరుగును దానం చేయడం వల్ల సిరి సంపదలు లభిస్తాయని కొంతమంది నమ్ముతూ ఉంటారు అందువల్ల ప్రతి సంవత్సరం కనుమ రోజున పెరుగును దానం చేయడం అనే ఆచారం మొదలైంది సంక్రాంతి రోజున మన ఇంట్లో దేవతలు కొలువై ఉంటారు వారిని ఆహ్వానించేందుకు మన ఇంటి ముందు రంగురంగుల ముగ్గులు వేస్తూ ఉంటాం ఇలా సామాన్యుల ఇళ్లలో అతిథి మర్యాదలు స్వీకరించిన అనంతరం దేవతలు స్వర్గానికి బయలుదేరతారు దీనికి సూచనగా కనుమ రోజున ఉదయాన్నే అందరూ తమ ఇంటి ముందు రథం ముగ్గు వేయడం జరుగుతుంది ఫ్రెండ్స్ చూసారు కదండి ఈ రోజు మన వీడియోలో కనుమ పండుగను పశువుల పండుగ ఎందుకు వ్యవహరిస్తారు ఈ పండుగ యొక్క ప్రాముఖ్యత ఏమిటో తెలుసుకున్నాం కదా సో ఫ్రెండ్స్ ఇది ఈ రోజు మన వీడియో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి ఇంకొక ఇంట్రెస్టింగ్ ఇన్ఫర్మేషన్ తో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తుంది మీ కరుణ అంతవరకు చూస్తూనే ఉండండి యోస్ కరుణ అంటిల్ దెన్ సైనింగ్ ఆఫ్ టుడే బై బై మరొక్కసారి మీ అందరికీ కూడా కనుమ పండుగ శుభాకాంక్షలు